పెంచినా ఇంధన ధరలను తగ్గించాలని కోరుతూ పురవీధుల నుంచి వామపక్ష పార్టీలు ర్యాలీని చేపట్టాయి. కర్నూలు జిల్లా పత్తికొండలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిరసనలు నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఇంధనం ధరలను రోజు రోజుకు పెంచుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని సామాన్య ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారు. ప్రతి ఇంటికి గ్యాస్ ఉండాలని నాడు అందరికీ గ్యాస్ సబ్సిడీ అందించి నేడు ఆ సబ్సిడీని తొలగించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని ప్రజలు వాటిని కొనలేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ద్విచక్ర వాహనానికి పాడకట్టి తమ నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.